కౌశిక్ రెడ్డి మీద జరిగిన దాడిని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. దాడి ఘటనపై సైబరాబాద్ పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో సిపి లేకపోవడంతో జాయింట్ సిపికి లిఖిత పూర్వకంగా వారి ఫిర్యాదును అందజేశారు. అంతకుముందు హరీష్ రావు ఎమ్మెల్యేలతో కలిసి సిపి ఆఫీస్ కు వెళ్లారు. అయితే పోలీసులు కేవలం ముగ్గురిని మాత్రమే లోనికి అనుమతించారు. దీంతో అందరినీ లోనికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ సిపి ఆఫీస్ ముందు గులాబీ నేతలు ధర్నాకు దిగారు. సర్కార్ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సైబరాబాద్ సిపి ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సీఎం కార్యాలయం ఆదేశాలతోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయన్న ఆయన, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యాయత్నమేనన్నారు. నగరం నడిబొడ్డున ఓ ప్రజాప్రతినిధిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని మండిపడ్డారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదని తెలిపారు. కౌశిక్ రెడ్డికి సమాధానం చెప్పలేకనే దాడులకు యత్నించారని నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచిది కాదని హితవు పలికారు హరీష్ రావు. ఎమ్మెల్యే మీద దాడి చేసి దేశంలో హైదరాబాద్ పరువును తీశారని హరీష్ రావు మండిపడ్డారు. ఓ ప్రజాప్రతినిధిపై దాడి చేస్తుంటే లాండ్ ఆర్డర్ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. పోలీసులే దగ్గరుండి మరీ ఎస్కార్ట్ ఇచ్చి దాడులు చేయిస్తున్నారన్న ఆయన, పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు గాంధీని ఎందుకు చేయలేదని పోలీసులను నిలదీశారు హరీష్ రావు. మరోవైపు సీఎం ఆదేశాలతో ఇదంతా జరిగిందని, ఘటనపై 307 కేసు నమోదు చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.